ప్రతీకార రాజకీయాలకు నిన్నటితో ముగింపు పలికినట్టేనా? ఆయన ప్రాణాలను కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం గుర్తుపెట్టుకో మనకు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భయపడుతున్నారా? భయపడే ఇటువంటి పిరికి పంద చర్యకి పాల్పడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చూస్తూ చనిపోవడం. చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా అదే తరహా ప్రచారం చేస్తూ ఉంటే అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేసింది. అల్లూరు సీతారామరాజు గారు ఎక్కడ? ఈ వెంకటపూడి చంద్రబాబు గారు ఎక్కడ? నిజంగా అల్లూరు సీతారామరాజు గారు బతుకుంటే నిజంగా బతుకుతాడు. ఇప్పుడు లాంజ్ వరకు అయినా వచ్చారు చంద్రబాబు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీద ఆపేశారు. నిన్న కూడా ఎలక్షన్ ప్రచారం తీసుకుంటే మీ ర్యాలీని మన మీద కుప్పం వెళ్ళారు, ఆపారు. ఎవరు పర్మిషన్ లేనప్పుడు సాయంత్రం 7 గంటల దాకా ఎందుకు ఉంచారు చంద్రబాబు గారిని? తిరిగి ఫ్లైట్ కే పంపించేయచ్చు కదా. సింగపూర్ వెళ్ళి బ్రష్ చేయకుండా నిద్రపోయాడా లేదా? సింగపూర్ వెళ్ళి స్నానాలు చేయకుండా నిద్రపోయాడా లేదా? బస్సులోనే నిద్రపోయాడా లేదా? రేణిగుంట విమానాశ్రయంలో దాదాపు 9 గంటలకు పైగా నడిచిన హైడ్రామా వెనక అసలు కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు వైఎస్ఆర్సీపీ ఇంకా ప్రతీకార రాజకీయ ధోరణిలోనే పరిపాలన కొనసాగించే ఆలోచన చేస్తుందా? చంద్రబాబు గారు ఎపిసోడ్ అంతా, రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన ఎపిసోడ్ అంతా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారమే జరిగిందా? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. వెంకటరెడ్డి గారు, ఒక 9 గంటల పాటు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించి ఒక ఎయిర్పోర్ట్ లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ప్రధానంగా మీ మీద వినిపిస్తున్న ఆరోపణ, నిజమేనా? శేఖర్ గారు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుగా వెళ్తున్నారనే ఒక ధోరణి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఒక పథకం ప్రకారం చేసినటువంటి ప్లాన్ ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తా ఉందంటే, మీకు ఆధారంతో నేను చెప్తా ఉన్నా, ఏదో నార్మల్ గా ఆరోపణలుగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఏదైతే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కంటే ముందు మొన్న 28వ తారీఖున అక్కడ పోలీసులు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన షెడ్యూల్ ట్రోల్ చేస్తా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి అడగటానికి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఆయన పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే రాత్రి 11:30 ప్రాంతంలో మీ పర్యటన అనేది ఇక్కడ లేదు, మాకు మీకు పర్మిషన్ ఇవ్వటం లేదు, మాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎన్నికల కమిషన్ నుంచి అని చెప్పి ఆయన ప్లాన్ ప్రకారం అక్కడ ఏదైతే ఈయన ప్లాన్ ప్రకారం ఇస్తున్న దాన్ని వాళ్ళు అక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక షెడ్యూల్ ప్రకారం అంటే ఉదయం 7:20 హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీన్స్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలని, దాని తర్వాత 8:00 ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలని, 8:35 ఫ్లైట్ ఇండిగో 6C409 లో వెళ్ళాలని, దాని తర్వాత 10 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి 11:30 పుత్తూరు ఇట్లా షెడ్యూల్ మొత్తం ఇచ్చేసుకొని మళ్ళీ రిటర్న్ 7:15 రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఇండిగో 6C724 ద్వారా మళ్ళీ హైదరాబాద్ రావాలని చెప్పి ఒక ప్లాన్డ్ గా ముందు నుంచి సర్క్యులేట్ చేశారు వాళ్ళు. ఏదైతే షెడ్యూల్ అనేది అంటే షెడ్యూల్ బయట కాదు, షెడ్యూల్ అనేది ప్లాన్డ్ అయి ఉండొచ్చు, తప్పేం లేదు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏదో సడన్ గా బయలుదేరి వెళ్ళిపోడు కదా, ఒక షెడ్యూల్ ఉంటుంది. మీరు చెప్పిందంతా కరెక్టే, ఫ్లైట్ నెంబర్ తో సహా అంతా కరెక్టే, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ నిర్బంధించడం అనేది ప్లాన్డా? నో సార్, షెడ్యూల్ ఎందుకు ట్రోల్ చేశారు? ఇది ముందుగా పోలీసులకు సమాచారం అందాలి. పోలీసులు ఎటు ఇక్కడ దానికి సంబంధించినటువంటి పర్మిషన్ లెటర్ అడుగుతారు, మనం ఆ లెటర్ సబ్మిట్ చేయము, సబ్మిట్ చేయకుండా మనం డైరెక్ట్ గా వెళ్తాము, అప్పుడు పోలీసులు ఎయిర్పోర్ట్ లోనే మనం ఆపుతారు. సో దాని తర్వాత మనం ఒక డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ సాయంత్రం మన యాస్టిన్ ఫ్లైట్ కి రిటర్న్ రావచ్చు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. మేము నిర్బంధించడం ప్లాన్ గా సార్, చంద్రబాబు ముందే హైదరాబాద్ ఆపేయచ్చు కదా, అసలు ముందే ఇక్కడ విమానం ఎక్కకుండా ముందే ఆపేయచ్చు కదా సార్. హైదరాబాద్ లో హైదరాబాద్ కి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉండదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్కడికి వచ్చిన తర్వాత ఆపాలి తప్ప ముందు ఆపడానికి కుదరదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ ప్రకారం ఆయన వచ్చాడు, ఎందుకు ఇక్కడ ఒక రచ్చ చేద్దాం, రేణిగుంట ఎయిర్పోర్ట్ లో రచ్చ చేసేసి ఇక్కడ ఏదో దక్కిపోయింది, జనాలందరినీ నా దృష్టికి మర్చుకున్నాం అని చెప్పి ఒక ప్లాన్ వేసాడు, అది ఫెయిల్ అయిపోయింది. అంటే అక్కడ పోలీసులు
ఆయన మీద చెయ్యమన్నా వేస్తారేమో, ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళి విఐపీ దానిలో కూర్చోబెడితే నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఇంకో నా మీద దాడి చేశారని చెప్పి ఒక చిత్రీకరించడానికి ప్లాన్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు వాళ్ళంతా. కానీ అది ఫెయిల్ అయిపోయింది అన్న. పోలీసులు చాలా సమయంగా అక్కడ ఎవరైతే ఉన్నారో, ఏఎస్పీ ఉన్నారు, ముగ్గురు డిఎస్పీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ లీడర్ అండి, దయచేసి కింద కూర్చోవద్దు, ఇది ఒక పక్కనే విఐపీ ల్యాండ్ ఉంది, లేదంటే చైర్ ఉంది, మీరు అలా చేయొద్దని చెప్పినా కూడా వాళ్ళ మీద దుర్చిగా ప్రవర్తించారు వాళ్ళు చాలా సమయంతో. నిన్న పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళి విఐపీ ల్యాండ్ లో కూర్చోబెట్టి విఐపీ ల్యాండ్ లో కొట్టారని, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, దాడి చేశారని కూడా ఒక రకమైన కుట్రను తీసుకొని వెళ్ళి రచ్చ చేసి రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలని ఒక పథకంలో ప్లాన్ కి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను చూడగా అడుగుతున్నా, పర్మిషన్ లేకపోతే ఎందుకు వచ్చావు ఆయన? నీకు పర్మిషన్ ఇవ్వాలా? పర్మిషన్ లేదు, నువ్వు ఎన్నికల కమిషన్ పర్మిషన్ పెట్టుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు పోలీస్ ఎవరు ఇవ్వాలి పర్మిషన్? ఎన్నికల కమిషన్ ఇవ్వాలి పర్మిషన్. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నారు ఈ రోజు మొత్తం. ఎన్నికల కమిషన్ ఇవ్వాలంటారా, జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఇవ్వాలా? సరే, ఇక్కడ ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి ఎవరెక్కడ ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని వెళ్తారా? పర్మిషన్ అంటే ఎట్లా అంటే, సార్ మీరు ప్రచారానికి వెళ్తున్నారు అనుకోండి, అదొక రకమైన పర్మిషన్ ఉంటుంది. లేదు, మీరు ఒక ర్యాలీ కండక్ట్ చేయాలంటే అదొక రకమైన పర్మిషన్ ఉంటుంది. మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ ఉన్నప్పుడు, దాంట్లో దీక్షలు గాని ధర్నాలు గాని ఎటువంటి నిరసనలు గాని. అదే అనేది ఇప్పుడు ఆ జిల్లాలో ఒక జిల్లా ఎంచుకున్నప్పుడు, ఆ జిల్లాలో పర్యటన చేసినప్పుడు ఆ జిల్లా అధికారులు ఇస్తారా పర్మిషన్, లేదంటే ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే పర్మిషన్ ఇస్తారా? జిల్లా యంత్రాంగం పర్మిషన్ ఇచ్చినప్పుడు జిల్లా యంత్రాంగం పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ లో భాగంగా నిరసనలకు గాని దీక్షలకు గాని, అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ 5,000 మంది మేము దీక్షకి ఏర్పాట్లు చేశాము, మేము దానికి నిరసన వ్యక్తం చేస్తామని పర్మిషన్ అడిగారు. లేదు, పర్మిషన్ ఇవ్వడానికి లేదు, 5,000 కంటే ఎక్కువ ఎక్కడ ప్రచారానికి కూడా వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కండక్ట్ లో ఉన్నప్పుడు, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు, కోవిడ్ నిబంధనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు, మీరు ఏమన్నా ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటే దాన్ని మేము ఓకే చేస్తామని చెప్పారు. బట్ ఎన్నికల కమిషన్ దగ్గర ఇంకా పర్మిషన్ తెచ్చుకోవాలా? తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము? ఇక్కడ పోలీస్ యంత్రాంగం పర్మిషన్ త్రూ ఎన్నికల కమిషన్ ద్వారా వస్తే తప్ప ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒక రూల్స్ ఇచ్చింది, 5,000 కంటే ఎక్కువ కూడా మీరు ప్రచారం చేయడానికి వీల్లేదు. అది కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు నిరసనలు కానీ, లేదంటే దీక్షలు కానీ, ధర్నాలు కానీ ఎటువంటి చేయడానికి కూడా లేదు. లేనప్పుడు పర్మిషన్ ఎట్లిస్తారు? అదే చెప్పారు, పర్మిషన్ లేదని. మీరు ఒకవేళ ఎన్నికల కమిషన్ దగ్గర తెచ్చుకుంటే ఆ లెటర్ ఇవ్వండి, పర్మిషన్ ఇస్తామని కూడా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎన్నికల కమిషన్ కి అప్లై చేయలేదు కదా పర్మిషన్ కోసం. సో ఇది ఒక ప్లాంట్ ప్రకారం జరిగింది. ఆ ప్లాంట్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేనప్పుడు సాయంత్రం 7 గంటల దాకా ఎందుకు ఉంచారు చంద్రబాబు గారిని? తిరిగి ఫ్లైట్ కే పంపించేయచ్చు కదా. ఇప్పుడు సాయంత్రం వరకు ఉంచి ఎలా రిక్వెస్ట్ మీద పంపించారు? ఆయన వచ్చిన ఫ్లైట్ కో లేదంటే అప్పుడే పంపించేసి ఉంటే అయిపోయేది. కానీ సాయంత్రం వరకు ఉంచి అక్కడ ఒక డ్రామాను రక్తి కట్టించడానికి వైఎస్ఆర్సీపీ సహకరించిందా? డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందా? చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ ప్రతిపక్ష నాయకుడు గౌరవం ఇస్తారు. గౌరవంగా పద్ధతగా పోలీసు ఎవరైతే అక్కడ తిరుపతి ఏఎస్పీ గా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆయన రిక్వెస్ట్ మోడ్ లో కింద కూర్చోండి, మరి చంద్రబాబు నాయుడు గారిని బతిలో అంటే చెప్పారు, సార్ మీరు పెద్దవాళ్ళు ఇట్లా కింద కూర్చోవద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ మోడ్ లో చెప్పారు. కానీ ఆయన రెచ్చగొట్ట దూరంలో వెళ్ళారు. మీరు కానీ నిజంగా సాయంత్రం దాకా ఉండాలని ఆలోచిస్తే ఉన్నాడు. అదే సార్ నేను అదే అడిగేది. ఇంకా ఇప్పుడు లాంజ్ వరకు అయినా వచ్చారు చంద్రబాబు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీద ఆపేశారు. అప్పట్లో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న ఒక ప్రధాన అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎత్తుకొని తీసుకెళ్లి ఫ్లైట్ లో కూర్చోబెట్టలేదా? ఇప్పుడు చంద్రబాబు గారిని రిక్వెస్ట్ గా తీసుకెళ్లారు. ఇక్కడ అదే పని ఎందుకు జరగలేదు? ఒక గంటలో ఇంకో ఫ్లైట్ కు పంపించేస్తే అయిపోయేది. సాయంత్రం వరకు 9 గంటల పాటు ఎందుకు డ్రామా రక్తి కట్టించాల్సి వచ్చింది? శేఖర్ గారు డ్రామా రక్తి కట్టించడం కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అదే. ఇక్కడ పోలీసులు కానీ అతన్ని పట్టుకున్నట్టు కానీ ఫోటోలు బయటకు వస్తే ఖచ్చితంగా అది పెద్ద రచ్చ చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని కొట్టారనో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనో, చంద్రబాబు నాయుడుని పోలీసులు దాడి చేశారనో, ఇది ఒక క్రియేట్ చేస్తే ఒక సానుభూతి వ్యక్తం చేయ సానుభూతి వచ్చే రకంగా చూడాలని ఒక పథకం ప్రకారం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కానీ పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండి లేదు మీరు బతిలో రిక్వెస్ట్ కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అదే.
నెక్స్ట్ ఏదో ఫ్లైట్ మనం ఎక్కిస్తారో మనం కానీ కొంచెం దురుచుగా ఆలోచించి చేస్తే పోలీసులు మనం తీసుకెళ్లి వీఎంపీలో కూర్చోబెడతారు. మన పట్టుకున్నట్టుగా కానీ ఫోటోలు వస్తే ఇదిగో పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చూపించాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పడలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అది సాయంత్రం 7:15 క్లాస్ ఫ్లైట్ ఉంది. దానికి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారు ముందే. కానీ ఈ లోపల పోలీసు పేదప్రతిగా మన మనం తీసుకుని వెళ్ళి వీఐపీ లాంజ్ లో కూర్చోబెట్టో లేదంటే అక్కడి నుంచి తిరుగు ప్రయత్నంగా మనం పంపించేటటువంటి ప్రయత్నం చేయాలంటే పోలీసులకు అతను మాటిండు. ఏం చేయాలి? అతను తీసుకొని వెళ్ళాలి. తీసుకొని అంటే మనుషులు పట్టుకోవాలి కదా. మనుషులు పట్టుకుంటే ఏమైంది? ఖచ్చితంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని వాళ్ళ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసేసి రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని పథకం వేశాడు నిన్న. అది అటర్ బ్లాక్ అయింది. సో అటర్ బ్లాక్ అయితే సాయంత్రం యాక్సిడెంట్ అయితే బయటకు వచ్చేసాడు. కానీ అంటే ఒకటి ఇక్కడ అట్రబ్లాప్ అయిందని మీరు అనుకుంటున్నారు, కానీ నిజంగా చంద్రబాబు గారు ఆ నిరసన కార్యక్రమం తెలియజేస్తే ఏదో ఒక చిన్న వార్తకు పరిమితం అయ్యేది, ఒక 2-3 ఛానల్లో కనిపించేది. కానీ పొద్దునుంచి సాయంత్రం దాకా ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెట్టడం వల్ల, ఆయన నేల మీద కూర్చోవడం వల్ల మొత్తం మీడియా ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఆయన బయట వచ్చే ప్రచారం కంటే అంతకుమించి డబుల్ వచ్చింది ఇక్కడ ప్రచారం. అట్రబ్లాప్ ఎక్కడైంది? ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పాలేమో. లేదు సార్, ఇంకా చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఓర్కి ఇక్కడ సాయంత్రం దాకా ఉండేసి ఏదో టీవీలో ఫోటోలో రావటం కోసం కాదు. పోలీసులు కానీ అతను పిలుచుకొని వెళ్ళి లాంజ్ లో కూర్చోబెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేది ఒకటి తీసుకొని వెళ్తే చంద్రబాబు నాయుడు లాంటి అతను పోలీసులు కొట్టారో లేదంటే ఇంకేదో చేశారని ఒకటి తీసుకెళ్ళాలని ప్రయత్నం వాళ్ళు చేశారు. అది సక్సెస్ కాదు. అది నేను చెప్తాను, మీరు అన్నట్టు టీవీలో రావచ్చు, ఏమొచ్చింది సార్ పొద్దున సాయంత్రం దాకా వస్తాడు, ఏమైంది దాని వల్ల చంద్రబాబు నాయుడు గారికి నోట్లు వేస్తారా ప్రజలు? నిరసన తెలియజేస్తే వచ్చే ప్రచారం కంటే ఆయన ఎయిర్పోర్ట్ లో కూర్చున్నందుకు వచ్చిన ప్రచారం ఎక్కువ కాదా నిన్న? ఆయన బయటికి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఒక 5-10 నిమిషాల్లో అయిపోయేది. మహా అయితే వాళ్ళు సోషల్ మీడియాలోనే ఒక గంట ఇచ్చుకునేవారు. కానీ ఇది అంతకుమించి ఎక్కువ కదా, 9 గంటలు అంటే. దానికి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇవ్వాలి. 5,000 మంది మేము చేస్తామంటే అది ఒకటి రద్దీ ఉండేటటువంటి ప్రాంతము. రెండోది ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు దీక్షలు ఇటువంటి చేయడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు పర్మిషన్ ఇస్తారు మీరు అన్నట్టుగా. పర్మిషన్ ఉన్న టైంలో ఇస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సిచ్యువేషన్ వేరు, అరవద్దు. ఇప్పుడు పర్మిషన్ ఉండే టైం కాదు. ఎలక్షన్ కోడ్ ఉంది, ప్లస్ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, పాండమిక్ సిచ్యువేషన్ నిబంధనలు, ప్లస్ సెక్షన్ 30 అమల్లో ఉంది, పోలీస్ యాక్ట్ 30. ఇవన్నీ ఉన్నటువంటి సమయంలో అంతమంది దీక్షకి ఎలా పర్మిషన్ ఇస్తారు? దీక్షకు మీరు అన్నట్టుగా పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఇవ్వాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ జాయిన్ చేసుకోవాలి. అంతేకాని మన ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి లేదు కదా. ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధనలు ఇచ్చారు, ఆ నిబంధనల ప్రకారం పోలీసు పనిచేసింది, దాని ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు. లేదు ఆయనకి ఏదో చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ వచ్చింది, ఎయిర్పోర్ట్ కి వెళ్తే అందుకని మేము పర్మిషన్ ఇచ్చేయండి అంటే రూల్స్ విరుద్ధంగా వెళ్ళలేదు కదా. పర్మిషన్ పబ్లిసిటీ వస్తే రానింది. ఆ పబ్లిసిటీ అంతకంటే ఎక్కువ చేశాడు. సింగపూర్ వెళ్ళి బ్రష్ చేయకుండా నిద్రపోయాడా లేదా? సింగపూర్ వెళ్ళి స్నానాలు చేయకుండా నిద్రపోయాడా లేదా? బస్సులోనే నిద్రపోయాడా లేదా? ఇవన్నీ చెప్పాడు. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్ గా అనుకూలంగా ఉంది పరిస్థితి అనేది. తాజాగా బుద్ధా వెంకన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి. అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీద చేశారు, ఇప్పుడు కిందకు వచ్చారు. ప్రజల మీద కూడా టీ కొట్లు ఉంటే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉంటే బడ్డీ కొట్లు, ఏవి ఉంటే అవి ధ్వంసం చేయడం, ఎక్కడ ఏది కట్టించడం వీళ్ళకి చేత కాదు. కానీ కోలగొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ అల్లూరి వారసుడిగా చంద్రబాబు గారు ప్రజా పోరాటం చేసి ప్రజలతో నిరసన చేద్దాం అనుకుంటే, మీరు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా అయితే అల్లూరి సీతారామరాజుని అనగదొక్కి అల్లూరి సీతారామరాజుని ఎక్కడ తిరగకుండా చేసిందో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, అదే అల్లూరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన నిరసనలు చేయకూడదు, ఆయన మీటింగులు పెట్టకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన ఇంట్లో కూర్చున్నా నిర్బంధిస్తారు, రేణుగొండ యమనాశ్రంలో నిర్బంధిస్తారు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు, ఆయన శ్రీరాముల వారి గుడికి వెళ్తే కార్లు అడ్డం పెడతారు. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎప్పుడైతే మన పంచాయతీల్లో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా
తెలుగుదేశం పార్టీ ధీటుగా పోటీ ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విన్నారా, అల్లూరి సీతారామరాజు రూపంలో మళ్ళీ ఆయన పుట్టారు. బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు ఎలా ఉందో అలా ఉంది మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, దానికి నిదర్శనమే నిన్న జరిగిన ఘటన. ఏంటి రేపు 14వ తారీఖు తీర్పిస్తారని చెప్పండి సార్ బుద్ధా వెంకట్కి. ఆ 14వ తారీఖు ఇచ్చేటటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు అంటే 75 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ప్లస్ 12 కార్పొరేషన్లకు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో అల్లూరి సీతారామరాజు వారసుడు ఎవరా, లేదంటే అల్లూరి సీతారామరాజు కలలు కన్నటువంటి ఏదైతే స్వాతంత్రం అటువంటి భారతదేశంలో వచ్చినటువంటి స్వాతంత్రానికి తూట్లు పొడిసి భారతదేశాన్ని అమ్మకానికి పెట్టినటువంటి ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారా అనేది రేపొద్దున ప్రజలు తీర్పులు ఇస్తారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి సంబంధించి. మాట్లాడడానికి కంపారిజన్కి ఒక పోలికను ఉండాలి కదా సార్. అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ, ఈ వెన్నుపూడి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, ఆయన ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు గారితో ఏ ప్రాణాలు తీసేటటువంటి చంద్రబాబు నాయుడు గారితో పోలిక ఏంటి సార్ వారసుడు అని నాకు అర్థం కాల. నిజంగా అల్లూరి సీతారామరాజు గారు బతుకుంటే నిజంగా చచ్చిపోయేవాడు ఇటువంటి మాటలు వినేసి. అల్లూరి సీతారామరాజు గారికి ఆయన కంపారిజన్ చిచ్చి ఇంత దారుణమైన కంపారిజన్ సరే వాళ్ళు చేసుకోనండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి మెంటల్ ఎక్కిపోయింది, ప్రజలు తిరస్కరిస్తుంటే ఏం చేయాలో తెలియక రోజు రోజుకి ప్రతి ఒక్కరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో 2వ స్థాయి నుంచి 1వ స్థాయిలో ఉండే ఈ లీడర్లు అందరూ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏది పడితే మాట్లాడతారు ప్రెస్ ముందుకు వచ్చి. అయితే అంతటికి కారణం ఏంటి, ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకున్నారు అనే దాని మీద ఆ విషయానికి వస్తే, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడంలో వైసీపీ కార్యకర్తలు చేసిన ఘటన మీద వాళ్ళకి భరోసా కల్పించడానికి నేనున్నాను అని చెప్పి ఈయన బయలుదేరడం, దాన్ని మీరు అడ్డుకోవడం. ఒకవేళ నిజంగా అనుమతి లేకుండా ఉంటే, నిన్న వరలరామయ్య గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిన మాటలే నేను చెప్తున్నా, ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమే, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనేది అస్సలు కాదు, ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అనేది. కానీ మీరు కావాలని అడ్డుకున్నారు, ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడితే గనక అది తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ వచ్చేస్తుంది, వైసీపీకి అది నష్టపోయే ప్రమాదం, అందుకే అడ్డుకున్నారు అనేది. ఏంటి దీని మీద నేను దానికి స్పష్టంగా చెప్పాను కూడా, వాళ్ళు పర్మిషన్, ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి అసలు పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్. పర్మిషన్ తీసుకోకుండా ఇది ట్రోల్ చేశారు, ఏదైతే రేపుగా పర్యటనకు వస్తున్నామని చెప్పి ట్రోల్ చేశారు. పలానా చోట నిరసన దీక్ష, పలానా గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటామని చెప్పి ఇవన్నీ సర్క్యులేట్ చేస్తారు ఫుల్ గా, ఏదైతే అతని షెడ్యూల్, చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్. అప్పుడు పోలీసు షెడ్యూల్ ఎట్లా ట్రోల్ అవుతుంది, మీకు ఏమైనా పర్మిషన్ లెటర్ ఉంటే ఇవ్వండి, ఇట్లా కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఉంది, మీరు మన పర్మిషన్ లేకుండా ఎట్లా ఈ షెడ్యూల్ అని ఇచ్చారని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళు అప్పుడు 5000 మంది దీక్ష చేస్తున్నాం పర్మిషన్ ఇవ్వని చెప్పి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లు అడిగారు. అడిగితే అసలు 5000 మంది ఏంటి మరి మీరు చెప్పకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు పర్మిషన్, మేము లేదు మీ దగ్గర ఏమైనా పర్మిషన్ ఉంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి ఆ పర్మిషన్ లెటర్ మాకు ఇవ్వండి దాన్ని బట్టి మేము ఇస్తామని చెప్పారు వాళ్ళు లెటర్ కూడా. ఆ రోజు నైట్ అయిపోయింది, తెల్లారి చంద్రబాబు నాయుడు గారు షెల్కి వచ్చేసారు. అంటే మీరు అన్నట్టుగా ఇందాక దాంట్లో ఏదైతే దీనికి సంబంధించి పలానా చోట వెళ్ళి పరామర్శించడానికంటే షెడ్యూల్ వ్యవస్థ పర్లేదు కదా, ఇక్కడ పరామర్శకు వేరు, మీరు అన్నట్టు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎవరన్నా చనిపోతేనో ఇంకో చోట ఎవరి మీద దాడి జరుగుతానో ఖచ్చితంగా పరామర్శించవచ్చు, కానీ దీక్షలు, ధర్నాలు, నిరసనలు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదు. ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చి పలానా ఏరియాలో పలానా టైంకి వస్తున్నామని చెప్పి షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు 2 రకాల మాట్లాడాడు ఎయిర్పోర్ట్ లో, ఆయన వస్తుందేమో ఈ షెడ్యూల్ ప్రకారం అక్కడ గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేయడానికి, మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఆయన మాట్లాడతాడు మీరు నాకు, నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తాను, నేను డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్తాను, నాకు పర్మిషన్ ఉంటే నేను వెళ్తాను బయటకు అంటున్నాడు. అంటే మీరు వచ్చింది దేనికి, వచ్చిన కాన్సెప్ట్ ఇది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటా మాటలు మీరే మాట్లాడుతా ఉన్నారు. అంటే జనాలు ఏం చెప్పినా ఇనేస్తారు ఎదురెళ్ళు అని అనుకుంటే ఫైనల్ గా ఎదురెళ్ళు అయ్యేది మీరు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేకుండా రావడం అనేది ఫస్ట్ తప్పు. రెండోది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇటువంటి చిల్లర రాజకీయాలు, పబ్లిసిటీ పెచ్చ కోసం ఏదో మైలేజ్ వచ్చింది నన్ను నలుగురు నా వైపే చూడాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని బేస్ లో నేను ఎయిర్పోర్ట్ లో చేసినటువంటి రాద్ధాంతం అనేది నిజంగా కూడా అది పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదా, నిన్న జరిగిన ఘటన మీద 9 గంటల పాటు అక్కడ అలా జరగడం వల్ల ఒక సింపతి క్రియేట్ అవ్వలేదా, ఒక సింపతి అనేది తెలుగుదేశం పార్టీ మీద పెరగలేదా సార్? తెలుగుదేశం వాళ్ళు అనుకోగానే సింపతి రాదు సార్, పసుపు కుంకుమ ఇస్తేనే రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చీప్ ట్రిక్లు ప్లే చేస్తూ వచ్చింది అనుకున్నారండి,
అక్క చెల్లెమ్మలు మీకు నేను పసుపు కుంకుమ ఇస్తున్నా అంటే ఆ పసుపు కుంకుమ బ్యాలెట్ బాక్స్ మీద వేసి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారు ప్రజలు. మీరు ఏదో ఎయిర్పోర్ట్లో వచ్చేసి 9 గంటలు కూర్చొని నేను ఒక డ్రామా రచ్చి కట్టి చేశాను, పొద్దున్నే తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చేసి మళ్ళీ సాయంత్రం తెలంగాణ పారిపోయాను నా ఇంట్లో కనంటే ఇది ప్రజలు ఓట్లేస్తారు అనుకుంటే ఎందుకంటే పిచ్చితనం ఏమైనా ఉంటుందా? అది కూడా ఎక్కువ రోజులు లేదు కదా మొచ్చట, ఇంకా నా 8 రోజులకే కదా మొచ్చట తీరిపోయేది. 14వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 10వ తారీఖు ఎన్నికలు, ఆ మొచ్చట కూడా ప్రజలు చూస్తారు కదా. నేను చెప్పేది ఏంటంటే సార్, మనం ఒక నీతి గల రాజకీయాలు చేస్తే ప్రజలు ఈ రోజు కాకపోతే రేపటికైనా మనం లైక్ చేస్తారు. ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక నీతి, ఒక విశ్వసనీయత, ఒక విలువలు మనం ఇస్తే ఇటువంటిది చేయాలి, మనం మాట చెప్పావా చేసావా, దీని ప్రకారం రాజకీయాలు ఉండాలి. ఏదో మనం ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఒక రక్త కట్టించే కార్యక్రమం చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి బాగుంటుందేమో కానీ ప్రజలైతే ఓట్లేయడానికి రెడీగా ఉంది. రేపు పొద్దున కనపడిపోతా ఉన్నాం కదా, సూటిగా ఒకటే చెప్పబోతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, సార్ మీరు చాలా సీనియర్ లీడర్, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మా వయసు కంటే ఎక్కువ మీ రాజకీయ అనుభవం, కానీ మీరు ఇటువంటి చీప్ ట్రిక్ ప్లే చేసి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పర్మిషన్ లేని సంగతి మీకు తెలుసు, లేనప్పుడు మీరు హైదరాబాద్ లోనే ఉంది అక్కడి నుంచే మీరు నిరసన చెప్పొచ్చు కదా, ఇంట్లో కూర్చొని ఇదిగో కడుపునప్పుడు అడ్డుకున్నారని చెప్పి రోజు మీరు జూమ్ లో వచ్చి ఎట్లా చెప్తారో, అలానే ఎందుకు చెప్పలేదు? పర్మిషన్ లేకుండా ఎందుకు ఎయిర్పోర్ట్ వచ్చారు? మీకు ఎలక్షన్ కూడా ఉన్న సంగతి తెలిసి మీరు ఎందుకు ఏ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి షెడ్యూల్ రిలీజ్ చేశారు? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? సూటిగా అడుగుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంకటరెడ్డి గారు, ఇంకో పాయింట్ కూడా రేజ్ అవుతుంది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు పంచాయతీ ఎన్నికల్లో అసలు బయటికి రాలేదు, మంత్రులు ఎమ్మెల్యేల మొత్తం చూసుకున్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా అదే తరహా ప్రచారం చేస్తూ ఉంటే అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేసింది, నిజమేనా? సార్ ఆ మాట చెబితే తెలుగుదేశం వాళ్ళే కొడతారు సార్ చంద్రబాబు నాయుడు గారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో బాగా యాక్టివ్ తిరిగి ఎన్ని వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, మాకు ఎన్ని ఏకగ్రీవాలయని ఎన్ని వచ్చింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకు ఇటుకి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ తిరిగితే మేము ఏదో భయపడతాం అంట. అసలు పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎక్కడున్నారు సార్? పోటీ చేసిన క్యాండిడేట్లు కూడా మా కొద్ది తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చేస్తుంటే ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు వాళ్ళంటే కొట్టుకుంటారు వాళ్ళ డబ్బా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవసరం పార్టీని లేపుకోవాలంటే వాళ్ళే డబ్బా కొట్టారు. మాకేం అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన అవసరం? చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పట్టించుకోవట్లా, మేము అంతా పట్టించుకోవట్లా. సో మాకు ఆయన ఏదో ఇది చేయాలి, ఆయన ఏదో ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను ఆపాలి, వెళ్ళమనండి. నిన్న అయిపోయింది, ఈ రోజు వెళ్ళమనండి, ఎవడొద్దన్నాడు సార్ ఎలక్షన్ ప్రచారానికి? నిన్న కూడా ఎలక్షన్ ప్రచారం అని చెప్పి తీసుకుంటే మీ ర్యాలీని మనం మీరు కుప్పం వెళ్ళారు ఆపారు ఎవరన్నా? కుప్పంలో 3 రోజులు మీరు పర్యటించారు, ఏదో జనాలు అక్కడికి 5 గురు అక్కడికి 5 గురు పెట్టుకుని పెద్ద ర్యాలీ చేశారు, ఎవరిని ఆపారు మిమ్మల్ని? మేము ఆపలేదు కదా ఎవరు, అది చేసి ప్రొసీజర్ ప్రకారం జరిగింది, కానీ నిరసన జరుగుతుందిగా. వెంకటరెడ్డి గారు, ఓవరాల్ గా ఇదంతా ఒక పిరికి పంద చర్యగా మాట్లాడుతున్న పరిస్థితి, ఒక సవాల్ కూడా వినిపిస్తుంది, అది కూడా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఒక సవాల్ కూడా విసురుతున్నారు, ఒకసారి ఆ సవాల్ మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు, ఇది శాస్త్రం కాదు. జనరల్ ఎలక్షన్లో ప్రజలు ఊవెత్తిన విప్లవంలాగా వస్తారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీకు దమ్ముంటే రెండు ప్రజాక్షేత్రంలోకి 21 నెలలు అయింది కదా, ప్రజలు మా వైపే ఉన్నారనుకుంటున్నారు కదా, మీరు పథకాలు ఇస్తున్నాం అనుకుంటున్నారు కదా, రండి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి, ఈ సవాల్కి మేము ఇస్తాం, మేము రెడీ, మా నాయకుడిని కూడా మేము ఒప్పిస్తాం. తెలుసుకోవచ్చు తాడాపీడ తెలుసుకోవచ్చు, అంతేగాని చంద్రబాబు గారిని అంత అందించాలి, చంద్రబాబు గారిని ఆపేయాలి, చంద్రబాబు గారిని బయటికి రా తిరగనోకుండా చేయాలి, అప్పుడు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది అని పగటి కళ్ళు మాత్రం కనకండి. అంటే రాజీనామా చేయాలండి సార్? ఎవరు రాజీనామా చేయాలి, ఎవరు అసెంబ్లీని ఎవరు రద్దు చేయాలి, ఎవరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, మీరే వెళ్ళాలి. బుద్ధా వెంకన్న గారు ముందు మీలో మీరు సఖ్యంతో చూసుకోండి, ముందు మీ ఎమ్మెల్సీ పదవి మీరు రాజీనామా చేసి బేషరతుగా తప్పుకోండి, అసలు ముందు మీకు మీ కేసునే నానికి సంబంధించి మీకు సంబంధించిన వ్యవహారం అంటే తెలుసుకోండి. మీరు రాత్రి అల్లూరు సీతారామరావు సినిమా 10 సార్లు చూసినట్టున్నారు, నిన్న నుంచి ఒకే రోజు బుద్ధా వెంకన్న కంటిన్యూగా అదే చూస్తా ఉన్నట్టున్నాడు, మాట్లాడితే విప్లవం అంటాడు, అల్లూరు సీతారామరాజు అంటారు, విప్లవం తప్ప ఏం మాట్లాడలేదు నాకు అర్థం కదా, విజయవాడ బట్టి విప్లవం ఏంటో విప్లవాలు మరి ఏందో, ఆ విప్లవం విప్లవం వచ్చిందంట, వచ్చింది కదా,
అందుకే నాకు మన 81% వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసింది. రేపు పొద్దున కూడా ఇంకా పెద్ద ఒప్పందం వస్తుంది కదా, ఇంకెక్కువ సీట్లు వస్తాయి రేపు పొద్దున ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో. దాని తర్వాత ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ బుద్ధ వెంకన్న? రోజు ప్రెస్ ముందుకు వచ్చి తొడలు కొట్టాడు అంతకు ముందు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా నాయకుడిని మేము ఒప్పిస్తాము ప్రజాక్షేత్రంలోకి రావడానికి, అసెంబ్లీ రద్దు చేసి మీరు రావడానికి సిద్ధమా, ఈ సవాల్కు సిద్ధమా, మా నాయకుడిని మేము ఒప్పిస్తాము అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళే శేఖర్ గారు రోజు వీళ్ళే మాట్లాడింది, మీరు దమ్ముంటే ఎన్నికలకు రండి, మీరు 24 నుంచి భయపడతా ఉన్నారు, మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే మీకు భయం, దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టండి అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టమని వీళ్ళే డిమాండ్ చేస్తారు. అమరావతి లేదంటే మూడు రాజధానుల ఈ పరిపాలన భాగంగా లేదా రిఫరెండం తీసుకున్నామని చెప్పి చెప్పిన వీళ్ళే. మరి ఏమైంది మన పంచాయతీ ఎన్నికల రిఫరెండం కాదా, రేపు వచ్చే మున్సిపాలిటీ కార్పొరేషన్ లో రిఫరెండం కాదా, రేపు వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ రిఫరెండం కాదా, రేపు పొద్దున జరిగే తిరుపతి ఉపయోగానికి రిఫరెండం కాదా, దేని వద్ద తీసుకోండి, ఎలక్షన్ వస్తుంది కదా. ఏదో పని చేయమండి, విజయవాడలో మీ పక్కన ఏదైతే అతను ఉన్నాడు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా, రిజైన్ చేయమనండి, మళ్ళీ అక్కడ ఎలక్షన్ వచ్చింది, మా వాళ్ళు పోటీ చేస్తారు, మా వాళ్ళు గెలిచారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అద్భుతంగా ఉందని మీరు ఒప్పుకోండి, మా వాళ్ళు గెలవలేదు అనుకోండి, ఎక్కడ మాకు లోపం జరుగుతుందని చెప్పి మేము రిలేజ్ అవుతాం, దీనికి సిద్ధమా? ఒక అసెంబ్లీ తీసుకుందాం, ఎన్ని అసెంబ్లీ? చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేశారు అనుకోలో, దాని రిఫరెన్స్ చెందాం. ఎందుకు 178 నియోజకవర్గాలు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి నియోజకవర్గం, అక్కడే రిఫరెన్స్. మీ నాయకుడు ఒప్పించేటటువంటి మగతను ఈ బుద్ధం అంకన కొందా అడుగుతున్నా సూటిగా, లేదా టిక్కెట్ పోదామా అధ్యక్ష దగ్గర మీ పార్టీ అధ్యక్షుడు కదా, ఎన్ని ఛాయిస్? మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం ఎంచుకోండి, ఆయా దాన్ని ప్రతిపాదక తీసుకుందాం. 175 నియోజకవర్గాల్లో మీరు గెలిచినటువంటి 23 నియోజకవర్గాల్లో మీరు ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించండి, దాన్ని రిఫరెండం గా తీసుకుని వెళ్ళాం. మొత్తం ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం లేదు కదా, ఈరోజు ఆల్రెడీ ఎంపీటీసీ జడ్పీటీసీలు రేపు పొద్దున జరిగితే మొత్తం 100% ఎలక్షన్ జరిగినట్టే కదా. 70% ఆల్రెడీ పంచాయతీలు జరిగి 70% పంచాయతీలు జరిగి రేపు పొద్దున మున్సిపాలిటీలు కార్పొరేషన్ జరిగితే మొత్తం 100% పూర్తయినట్టే కదా, అంటే మొత్తానికి ఎన్నికలు జరిగినట్లే కదా. ఇంకేం కావాలి రిఫరెండం? పంచాయతీ ఎన్నికలు వేరు అంటే వీళ్ళు చెప్తే పంచాయతీ ఎన్నికలు వేరు, మున్సిపల్ ఎన్నికలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భయపడుతున్నారా, భయపడే ఇటువంటి పిరికి పంద చర్యకి పాల్పడుతున్నారా, అదే ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న. పంచాయతీ ఎన్నికల్ని దీన్ని కంపేర్ చేయలేం, అక్కడ ఆ విజయం వేరు ఇది వేరు, అది మీరు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలకు వెళ్దామంటే రోజుకు 10 సార్లు చేయాలి రాజీనామా. ఈ బుద్ధా వెంకన్న ఇప్పుడు 100 సార్లు చెప్పాడు, ముందు వాళ్ళు చేయాలి కదా శేఖర్ గారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అని అంటే రిఫరెండం ఎవరు వెళ్ళాలి, ఎవరైతే అంటే దాన్ని రిఫరెండం గా తీసుకోలేదేమో, పంచాయతీ ఎన్నికల్ని రిఫరెండం గా తీసుకోలేదేమో తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలే తీసుకున్నాం సార్, ఎమ్మెల్యేలే తీసుకుందాం, వాళ్ళ ఎమ్మెల్యే రాజీనామా చేయమని రిఫరెండం గా వాళ్ళు కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రిఫరెండం కోరుకుంటే ఎవరు? కేసీఆర్ కోరుకున్నాడు, ఆయన రిజైన్ చేసి వెళ్ళారు అధ్యక్షుడికి, వాళ్ళు ఎంపీలు వెళ్ళారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళారు. అట్లానే ఇప్పుడు రిఫరెండం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళారు, మాకు అవసరం లేదు రిఫరెండం, మొన్నే మాకు తీర్పు ఇచ్చారు. ఎంత 10 రోజులు కూడా కాదు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి, మళ్ళీ ఇంకో 10 రోజుల్లో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ మళ్ళీ తీర్పిస్తారు, మాకు అది రిఫరెండం. సో మీకు రిఫరెండం కావాలంటే మీరు రాజీనామా చేయండి, మీ నాయకులు ఒప్పించి రాజీనామా చేయించండి, దాన్ని రిఫరెండం గా తీసుకుని వెళ్దాం. అంతేకాదు రోజు రిఫరెండం అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే మన పంచాయతీ ఎన్నికలు కూడా సరిగ్గా జరగలేదు, మళ్ళీ మొత్తం పెట్టుకుని చెబుతారు, మళ్ళీ రేపు పెద్ద ఎంపీడీసీ సారీ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెబుతారు. మరి నోరే సార్ చెప్పడానికి, చూపించడానికి అలా పక్ష ఛానల్ ఉన్నాయి, ఒక అరగంట మాట్లాడితే సరిపోయింది కదా ఎక్స్ప్రెస్ మీట్ లో, దానివల్ల ఉపయోగం ఉంది. మేము స్పష్టంగా మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మేము అధికారంలోకి వచ్చాం, మేము మంచి చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనం మాకు పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేశారు, మళ్ళీ మంచి చేస్తూనే వెళ్తున్నాం కాబట్టి రేపు పొద్దున జరిగే ఏ ఎన్నికల్లో అయినా మాకే ఓట్లు వేస్తారు, అది మాకు రిఫరెండం. మీకు రిఫరెండం కావాలంటే 23 ఎమ్మెల్యేలో ఏ ఒక్క చోట సరే రాజీనామా చేసి రిఫరెండం వెళ్తానికి మేము రెడీగా ఉంటాం. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ప్రతీకార రాజకీయాలకు నిన్నటితో ముగింపు పలికినట్టేనా? ఒకవేళ నిజంగా టీడీపీ ఆరోపిస్తున్నట్టు గతంలో ఏదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో ఆపారని చెప్పి నిజంగా ఇది అనుకుంటే ఇది రెండోసారి జరగడం చంద్రబాబు గారి ఈ విషయంలో, ఇంకా ఇటువంటి రిపీట్ అవుతాయా? నిజంగా ఈ ప్రతీకార రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా కంటిన్యూ అవ్వాల్సిందేనా, ఇదేనా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు మీద ప్రతీకార రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, ఆయన ప్రాణాలను కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విషయం గుర్తుపెట్టుకోమన్నది. ఇదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో
బయట వేలాది మంది జనం కోడిగుడ్లు టమాటాలు చెప్పులు కర్రలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొడదాం అని రెడీగా ఉంటే బయటికి కారు బయటకు కదలలేకుండా మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి అక్కడ పోలీసులు ఎన్ని బూతులు తిట్టినా కూడా పోలీసులు సంయమంతో ఉండి ప్రభుత్వం డైరెక్షన్ ఆయన అక్కడ బయటకు వచ్చాడు కాబట్టి ఆ రోజు సేఫ్ సైడ్ బయటపడ్డాడు. లేదంటే ఆ రోజు చంద్రబాబు నాయుడిని మొత్తం ర్యాలీ తీసుకొని కొట్టేవాళ్ళు విశాఖపట్నం ప్రజలు. ఎందుకంటే ఆయన మూడు రాజధాని వ్యతిరేకమైన చెప్పినటువంటి స్టేట్మెంట్ లో నిజంగా మేము కక్షాధం చేయాలంటే అదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రన్వే మీద మళ్ళీ ఆపించేవాళ్ళం కదా, ఎండలో కూర్చోబెట్టేవాళ్ళం కదా చంద్రబాబు నాయుడు గారిని. మాకేం అవసరం ఆయన కంటే బుద్ధి జ్ఞానం లేకుండా చేశాడు అంటే రన్వే రన్వే మీద ఆపకుండా రన్వే మీద ఆపకుండా ఎయిర్పోర్ట్ లోపల వరకు అనుమతి ఇచ్చి చంద్రబాబు గారు ప్రాణాలు కాపాడారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేనా మీరు చెప్పదలుచుకున్నది? అది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నేను చెప్పేది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మూడు రాజధాని బయటకు వెళ్తే చూసారు ఏ విధంగా నిరసన తెలిపారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలు దాడి చేయడానికి ప్రయత్నించారు. దాన్ని కాపాడినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళి రేపొద్దున నైట్ చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున అడిగేవాళ్ళం సార్ జగన్మోహన్ రెడ్డి గారి కదా మంచిగా చెబుతూ ఇట్లా ఎన్నైనా రెచ్చగొట్టమనండి. చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, ఆయన బతికినంత కాలం మిమ్మల్ని వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారా టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు చూస్తూ చనిపోవాలి, చూస్తూనే అలా ఉంటే ఉండాలి. మేమేమో ఆయన చాలా బతకమని చెబుతా ఉన్నాం. ఆయన తొందరపడి ఆయన ఆశ్రోకం కూడా తెచ్చుకుంటే మేము కాదు కదా బాధ్యత, ఆయన పద్ధతిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూడమని మేము చెబుతా ఉన్నాం. బతికినంతకాలం అపోజిషన్ లీడర్ గా ఉండు ఒక పదవి నీకు ఉంటది ఒక గౌరవం ఉంటుంది మేము చెబుతున్నాం. ఆయన అక్కడ కూడా ఉండేటట్టు లేడు. సో ఇంక మన దానికి మనం ఏం చేయగలం? మేమైతే కక్షాధం చేయాలన్న అవసరం లేదు, ఆలోచన అసలు మాకు రాదు. ఉంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ 20 నెలలు వేచి చూడాల్సినటువంటి పని కూడా లేదు, రాగానే చేసేవాళ్ళం కదా ఎందుకు చేస్తాం మేము, మాకు అవసరం లేదు. సింపుల్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరు వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో మొత్తానికి రేణుగుంట విమానాశ్రయంలో నిన్న మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది, ఏ క్షణంలో ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే అందుతుంది. ఎవరు ఎవరిని రెచ్చగొట్టినా, ఎవరు ఎవరి మీద ప్రతీకార రాజకీయాల నిర్ణయాలు తీసుకున్నా అల్టిమేట్గా ప్రజలిచ్చే తీర్పును బట్టే పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.